Hey guys, welcome to KGF. Kranthi Golden Facts, chapter number 59. Mahatma Gandhi ki Nobel Peace Prize enduku raledu. మనం మంచినీటికి బదులు సముద్రపు నీరు మాత్రమే తాగితే ఏమవుతుంది? ప్రపంచంలో ఎన్ని దేశాలున్నా ఒక్క దేశం జెండాలో కూడా పర్పుల్ కలర్ ఎందుకు లేదు? ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్యాక్ట్ నెంబర్ 1, కంప్యూటర్ మౌస్లో కర్సర్ పైకి కిందకి వెళ్ళడానికి ఈ బటన్ ఉంటుంది. దీన్ని పైకి రోల్ చేస్తే కర్సర్ పైకి వెళ్తుంది, కిందకి రోల్ చేస్తే కర్సర్ కిందకి వెళ్తుంది. కానీ మీకు తెలుసా, కీబోర్డ్లో షిఫ్ట్ బటన్ పట్టుకొని ఈ బటన్ని పైకి కిందకి అంటే కర్సర్ లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి మూవ్ అవుతుంది. కావాలంటే ఈసారి ట్రై చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 2, వరల్డ్ వార్ 1 గురించి మీకు మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్ చెప్తాను. వరల్డ్ వార్ 1 1918 సంవత్సరం 11వ నెల 11వ తేదీ సరిగ్గా 11 గంటలకు ముగిసింది. 11th month 11th date 11 AM. వాట్ ఏ కోయిన్సిడెన్స్ కదా. ఫ్యాక్ట్ నెంబర్ 3, చాలామంది భారతీయులకి ఒక డౌట్ ఉంటుంది. జాతిపిత శాంతికి చిహ్నంగా భావించే మహాత్మా గాంధీజీకి నోబెల్ పీస్ ప్రైజ్ ఎందుకు రాలేదు? యాక్చువల్గా గాంధీజీ నోబెల్ ప్రైజ్కి 5 సార్లు నామినేట్ అయ్యారు. 1937, 1938, 1939, 1947, 1948. ఫస్ట్ 4 టైమ్స్ మిస్ అయింది. బట్ ఇండియాకి స్వాతంత్రం వచ్చాక 1948లో గాంధీజీ చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్. బట్ నోబెల్ ప్రైజ్ అనౌన్స్ చేసే కొన్ని రోజుల ముందు గాడ్సే గాంధీజీని చంపేస్తాడు. యాక్చువల్గా ఆ సంవత్సరం నోబెల్ పీస్ ప్రైజ్ గాంధీజీకే వచ్చేది. ఈ సంఘటన జరగడంతో ఆ సంవత్సరం నోబెల్ పీస్ ప్రైజ్ ఎవరికి ఇవ్వలేదు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే, గాంధీజీని ఇన్స్పిరేషన్గా తీసుకున్న నెల్సన్ మండేలా, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్కి నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది. ఫ్యాక్ట్ నెంబర్ 4, ఐఫోన్ని తయారు చేసినప్పుడు ఫస్ట్ ఐఫోన్ నుండి ఫస్ట్ పబ్లిక్ కాల్ ఎవరు చేశారో తెలుసా? స్టీవ్ జాబ్స్. స్టార్ బక్స్కి కాల్ చేసి 4000 కాఫీలు ఆర్డర్ ఇచ్చి ఊరికే జోక్ చేశా అని పెట్టేశాడు స్టీవ్ జాబ్స్. బాగా చురుకు. ఏంట్రా ఏదోలా ఉన్నా? ఏం చెప్పమంటావు బ్రో, దగ్గరలో వ్యాలంటైన్స్ డే ఉంది. నా లవర్ కేక్ గిఫ్ట్ కొనాలి, ఇంతవరకు అర్థమే కావడం లేదు. దానికి ఎందుకు మొహం కోపదారి మనిషిలో పెట్టా నన్ను అడగొచ్చుగా. formylove.com వెబ్సైట్లోకి వెళ్ళావనుకో, అక్కడ రోజ్ డే, కిస్ డే, ప్రపోజ్ డే ఇలా వారం మొత్తానికి కలిపి రోజుకో గిఫ్ట్ చొప్పున 7 గిఫ్ట్స్ కలిపి 50కి పైగా స్పెషల్ వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ కాంబోస్ని డిజైన్ చేశారు. ఆ కాంబోస్ని గిఫ్ట్గా ఇచ్చావనుకో, నీ గర్ల్ ఫ్రెండే కాదు దీపిక పడుకొని సమంత నుంచి కూడా ఇంప్రెస్ అయిపోవాలంతే. సరేగాని మనలో మనమాట, నీ పేరు చెప్తే మాకు ఏమైనా డిస్కౌంట్ గట్రా ఉంటాయా? ఉంటుంది ఉంటుంది, ఎందుకు ఉండదు? క్రాంతి 100 అనే ప్రోమో కోడ్ ఇచ్చావు అనుకో, నీకు 100% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఆ మనీని తర్వాత ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. లేదు బ్రో, నాకు ఇప్పుడే ఇన్స్టాంట్గా డిస్కౌంట్ కావాలంటావా? క్రాంతి 25 అనే ప్రోమో కోడ్ ఇస్తే నీకు ఇన్స్టాంట్గా 25% డిస్కౌంట్ వస్తుంది. థ్యాంక్స్ బ్రో, చల్లటి వాచ్ చెప్పావు. సో మీరు కూడా formylove.in వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఉన్న వేలాది గిఫ్ట్స్లో మీకు నచ్చిన గిఫ్ట్ని సెలెక్ట్ చేసుకొని మీ స్పెషల్ పర్సన్కి వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ ఇవ్వండి. లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 5, బీటీఎస్ గ్రూప్లో మొత్తం 7 ఉంటారు. ఆర్ఎం, జిన్, సుగా, జేహోప్, జిమిన్, వి అండ్ జుంగ్కుక్. దీంట్లో వి అనే వ్యక్తి యాంబిడెక్స్ట్రస్, అంటే 2 చేతులతో రాయగలడు, బొమ్మలు వేయగలడు, 2 చేతుల్ని సమానంగా యూజ్ చేయగలడు. జిమ్ అనే వ్యక్తికి చేతి వేళ్లు వంకర టింగర్గా ఉంటాయి. బహుశా ఇది ఎవరు గమనించి ఉండరు. ఫ్యాక్ట్ నెంబర్ 6, చైనాలో లాంగ్ హెయిర్ విలేజ్ అని ఒక విలేజ్ ఉంది. అక్కడ ఆడవాళ్ళు వాళ్ళ జీవితంలో ఒక్కసారి మాత్రమే జుట్టును కత్తిరించుకుంటారు. అది కూడా వాళ్ళ 18వ పుట్టినరోజు. ఈ సాంప్రదాయం 2000 సంవత్సరాల నుండి ఉంది. వాళ్ళు దాన్ని అలాగే కాపాడుకుంటూ వస్తున్నారు. చాలా పవిత్రంగా భావిస్తారు కూడా. ఫ్యాక్ట్ నెంబర్ 7, ఇప్పుడు మీకు విస్కీ గురించి చెప్తాను. దాని గురించి వింటే మీకు తాకకుండానే మైకం వస్తుంది. మామూలుగా విస్కీ బాటిల్ ఖరీదు వేలల్లో ఉంటుంది. కానీ 72 సంవత్సరాల క్రితం తయారైన విస్కీ బాటిల్ ఊహించని ధర పలికింది. 1948లో గార్డెన్ అండ్ మెక్ఫెయిల్ కంపెనీ తయారు చేసిన విస్కీని హాంకాంగ్కి చెందిన ఒక వ్యక్తి 39 లక్షల రూపాయలు కొన్నాడు. బాగా తాగేసుకొని ఉంటాడు, ఆ డబ్బులతో మంచి ఇల్లు కట్టుకోవచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 8, మంచినీరుకి బదులు సముద్రపు నీరు తాగితే ఏమవుతుంది? భూమి 71% నీటితో కవర్ అయి ఉంది. దాంట్లో కేవలం 2% నీరు మాత్రమే ఫ్రెష్ డ్రింకింగ్ వాటర్. ముందు అసలు మన శరీరం నీటిని ఎలా అబ్జర్వ్ చేసుకుంటుందో చూద్దాం. ఆస్మాసిస్ అనే ప్రాసెస్ గురించి స్కూల్లో చదువుకుని ఉంటారు. సెమీ పెర్మబుల్ మెంబ్రేన్ ద్వారా నీరు లెస్ కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ నుంచి మోర్ కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్కి వెళ్తుంది. దీని అర్థం, ఈ మెంబ్రేన్ నీటిని ఎలా చేస్తుంది కానీ నీటిలో ఉండే చిన్న చిన్న పార్టికల్స్ని ఎలా చేయదు. ఫర్ ఎగ్జాంపుల్ సాల్ట్. నార్మల్గా మన సెల్స్లో ఉండే వాటర్ సాల్ట్నెస్, సెల్స్ బయట ఉండే వాటర్ సాల్ట్నెస్ సేమ్ ఉంటుంది. మనం నీరు తాగినప్పుడు
కాన్సన్ట్రేషన్లో తేడా వస్తుంది. మనం నీరు తాగినప్పుడు సెల్స్ బయట ఉన్న నీరు సెల్స్ లోపలికి వెళ్తుంది. దీనివల్ల బయట లోపల వాటర్ బ్యాలెన్స్ అవుతుంది. దీన్ని ఐసోటోనిక్ స్టేట్ అంటారు. ఇప్పుడు మనం సముద్రపు నీరు ఎక్కువగా తాగినప్పుడు సెల్స్ బయట సాల్ట్నెస్ ఎక్కువగా పెరుగుతుంది. సెల్స్ అన్నీ వాటిలో ఉన్న నీటిని బలవంతంగా బయటికి పంపుతాయి, బికాజ్ లోపల బయట బ్యాలెన్స్ చేయడానికి. సో మీరు ఆల్రెడీ డీహైడ్రేషన్లో ఉన్న సముద్రపు నీరు తాగితే మీ సెల్స్ ఎక్కువ నీటిని వదిలేస్తాయి. దీంతో మీరు తాగేదానికంటే యూరిన్ ద్వారా ఎక్కువ నీరు పోతుంది. దీని అర్థం దాహంగా ఉన్నప్పుడు సముద్రపు నీరు తాగితే మీకు ఇంకా దాహం ఎక్కువ అవుతుంది. మీరు ఎప్పుడైనా గమనిస్తే ప్రపంచంలో ఏ దేశం జెండాలో కూడా పర్పుల్ కలర్ ఉండదు. వెల్, దీనికి ఒక స్ట్రాంగ్ రీజన్ కూడా ఉంది. పర్పుల్ చాలా ఖరీదు. 18వ శతాబ్దం వరకు బంగారం కంటే పర్పుల్ కలర్ ఖరీదు ఎక్కువ. దశాబ్దాల తరబడి పర్పుల్ అనేది రాయల్టీకి, పవర్కి, వెల్త్కి అసోసియేట్ అయి ఉంది. క్వీన్ ఎలిజబెత్ పర్పుల్ కలర్ రాయల్ ఫ్యామిలీస్ తప్ప ఎవరూ వేసుకోకూడదని ఆంక్షలు పెట్టింది. ఆ రోజుల్లో పర్పుల్ కలర్ని తయారు చేసే డై మెడిటరేనియన్ సీ దగ్గర ఉండే టైర్ అనే సిటీలో మాత్రమే దొరుకుతుంది. కేవలం టైర్ రీజన్లో మాత్రమే దొరికే చిన్న చిన్న నత్తగుల్లల నుండి ఈ పర్పుల్ కలర్ డై వస్తుంది. ఈ డైని తయారు చేయాలంటే చాలా పెద్ద పని. జస్ట్ 1 గ్రామ్ డైని తయారు చేయాలంటే 10,000 నత్తలు కావాలి. సో కేవలం ధనవంతులైన రాజులు మాత్రమే ఈ కలర్ని కొని వేసుకునేవారు. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే 1 కేజీ పర్పుల్ 40 లక్షలకు పైనే. అది అంత ఖరీదు కాబట్టి ఏ దేశం కూడా, ఈవెన్ ధనిక దేశాలు కూడా, వాళ్ళ ఫ్లాగ్స్లో పర్పుల్ కలర్ని పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. 1886లో ఈ కలర్ అందరికీ అందుబాటులోకి వచ్చింది. దానికి కారణం విలియం హెన్రీ పెర్కిన్స్ అనే సైంటిస్ట్. అది కూడా యాక్సిడెంటల్గా ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తూ దాన్ని కనిపెట్టాడు. ఫ్యాక్ట్ నెంబర్ 10, ఐపీఎల్ చరిత్రలో ఆక్షన్కి రాని ఒకే ఒక్క ప్లేయర్ విరాట్ కోహ్లీ. 2008 నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ఆడుతున్నాడు. ఫ్యాక్ట్ నెంబర్ 11, en.yankinator.mobi అనే వెబ్సైట్లోకి వెళ్ళండి. మీరు ఎవరిని ఊహించుకుంటున్నారో ఆ వెబ్సైట్ చెప్పేస్తుంది. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 12, మనిషి ముక్కు ఎన్ని వాసనలు పసిగట్టగలదో గెస్ చేయండి. 100, 20, 1000. 2014లో జరిగిన స్టడీ ప్రకారం మన ముక్కు 1 ట్రిలియన్ వాసనలను పసిగట్టగలదు. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో పోస్ట్ చేయండి. ఫర్మైలో.com వెబ్సైట్లోకి వెళ్ళి ఈ వ్యాలంటైన్స్ డేకి మీకు ఇష్టమైన వారికి అక్కడ ఉన్న వేలాది గిఫ్ట్స్లో గిఫ్ట్ని సెలెక్ట్ చేసి ప్రజెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ అవ్వకుండా నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, బై బాయ్. ఫ్రెండ్స్, మోస్ట్ బెట్ ఇండియాలో క్రికెట్ ఇంకా వేరే పాపులర్ గేమ్స్ ఆడి మనీ గెలుచుకోవచ్చు. మీ ఫస్ట్ డిపాజిట్ మీద 25,000 దాకా బోనస్ వస్తుంది. క్రాంతి 2021 అనే ప్రోమో కోడ్ ఇస్తే మీ ఫస్ట్ డిపాజిట్ మీద 150% బోనస్ వస్తుంది. దీంట్లో అన్ని రకాల స్పోర్ట్స్ ఉంటాయి. 24/7 కస్టమర్ సపోర్ట్ కూడా ఉంటుంది. అన్ని పేమెంట్ మెథడ్స్ని యాక్సెప్ట్ చేస్తారు. కింద పిన్ చేసిన కామెంట్లో లింక్స్ ఉంటాయి, వెళ్ళి రిజిస్టర్ అవ్వండి. థ్యాంక్ యూ.